స్మూత్గా ఏమీ అవ్వట్లేదండి, వద్దని చెప్పేశారు కదా గవర్నమెంట్ కూడా. బలవంతంగా ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళు ఇస్తే తీసుకోండి. ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయండి అక్కడ, ఇది వాస్తవం. అది ఏంటంటే చుట్టుపక్కల మా చుట్టాలు చాలామంది ఉన్నారు, మూడు పంటలు పండుతున్నాయి, వాటికి నీళ్ళు ఇవ్వకండి, వాళ్ళని ఆపండి, హెరాస్మెంట్లు ఇవన్నీ. పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారండి. అంత పెద్ద రాజధాని కట్టి అసలు ఎక్కడ ప్రపంచంలో లేదని. ల్యాండ్ ఎక్విజిషన్ గురించి అన్ని పార్టీలు పోరాటాలు చేసే, మొత్తం ప్రజల పక్షన, రైతుల పక్కన, మహిళల పక్కన అందరూ పోరాడారు. ఒక సిపిఐ కానీ, సిపిఎం కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి జనాల్లో కూర్చుని వీళ్ళకి కానీ కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను అమరనారా అధ్యక్ష చేస్తానన్నారు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి రైతుల పక్షాన్ని వైసీపీ ఉంటుందని చెప్పి ఎన్నో పోరాటాలు జరిపిన పోరాటాల ఫలితమే గవర్నమెంటు ఇమ్మీడియట్గా స్పందించి, ప్రభుత్వం స్పందించింది ఇమ్మీడియట్గా. ఎవరైనా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తే తీసుకోండి, బలవంత పెడితే తీసుకోవద్దని చెప్పి గవర్నమెంట్ కూడా అంది. ఇది పోరాటం, ఈ అన్ని పార్టీలు సమిష్టి కృషి అని చెప్పి బలంగా చెప్పచ్చు. సో రాజధాని నిర్మాణం అంటే ఎన్ని రకాలుగా మరి ఎలా ఉంటుందంటే చూద్దాం మనం. ఎలాంటి రాజధాని ఇస్తారో మరి ఆంధ్ర ప్రేక్షకులకి, ఆంధ్ర ప్రజలకి రానున్న రోజుల్లో మనకే తెలుస్తుంది ఎటువంటి రాజధాని వస్తుంది అంటే.